హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వాటిలో మనం ఏంటంటే ముగల్ ఈ ఆజామ్ ప్లస్ క్యాపిటల్స్ని రివ్యూ చేయబోతున్నాము అంటే ఈ వీడియోలో ఈ క్యాపిటల్స్ యొక్క ఉపయోగం గురించి సైడ్ ఎఫెక్ట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో గైస్ లెట్స్ బిగ్నర్ ఎపిసోడ్ ముందుగా మనం ఈ క్యాపిటల్స్ యొక్క ఉపయోగం తెలుసుకున్నట్లయితే ఈ క్యాఫిల్స్ అనేవి ముఖ్యంగా మగవాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి అంటే ముఖ్యంగా మగవాళ్ళు చూసుకున్నట్లయితే ఎవరికైతే సెక్స్వల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయో సో వారికి ఏంటంటే ఈ క్యాఫిల్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి నెక్స్ట్ చూసి మనం ఈ క్యాపిల్స్ యొక్క ఉపయోగం తెలుసుకున్నట్లయితే సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఎవరిలో అయితే వజినల్ ఇన్సఫిషియన్స్ అనేది కలుగుతూ ఉంటుందో సో అటువంటి ప్రాబ్లం కూడా రిమూవ్ చేస్తుంది అలాగే ప్రీ మెచ్యూర్ అజ్యుకేషన్ అనే ప్రాబ్లం కూడా ఈ క్యాఫిల్స్ అనేవి క్యూర్ చేస్తాయి అండ్ తర్వాత చూసుకున్నట్లయితే లో స్ట్రెంగ్త్ అండ్ స్టామినా అనేది చాలా తక్కువగా అయిపోతుంది అనమాట సో వారికి కూడా ఏంటంటే ఈ క్యాఫిల్స్ అనేవి వాడిన తర్వాత స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది అండ్ ఈ ముగాల్ ఈ అజమ్ క్యాఫిల్స్ అనేవి సో ముఖ్యంగా మగవాళ్ళు చూసుకున్నట్లయితే వీక్నెస్ అనేది రిమూవ్ చేస్తుంది అండ్ స్టామినాను కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అండ్ ఈ క్యాఫిల్స్ అనేవి ముఖ్యంగా స్పెర్మ్ యొక్క క్వాలిటీని ఇంక్రీజ్ చేస్తూ కొత్త స్పెర్మ్ను కూడా క్రియేట్ చేయగలుగు అండ్ తర్వాత సెక్సువల్ డిజైర్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి ఈ క్యాఫిల్స్ అనేవి అండ్ ఎవరికైతే లో లిబీడో అనే ప్రాబ్లం ఉంటుందో సో అటువంటి వాటిని కూడా ఈ క్యాఫిల్స్ అనేవి రాకుండా చేస్తాయి అండ్ సెక్స్వల్ డెబిలిటీ ఇన్ మెన్ ఎవరిలో అయితే మగవాళ్ళు చూసుకున్నట్లయితే సెక్స్వల్ డెబిలిటీ అనేది కలుగుతూ ఉంటుంది సో అటువంటి ప్రాబ్లం కూడా తీసివేస్తుంది అనమాట ఈ క్యాఫిల్స్ అనేవి అండ్ చాలామందికి మెన్స్లో చూసుకున్నట్లయితే నైట్ ఫాల్ అవుతూ ఉంటుంది సో అటువంటి సమస్యను కూడా రిమూవ్ చేస్తాయి ఈ క్యాఫిల్స్ అనేవి అండ్ మెయిన్గా చూసుకున్నట్లయితే ప్రీమిర్చుల్ అజక్రేషన్ అనేది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది సో అటువంటి ప్రాబ్లం కూడా న్యాచురల్గా ఈ క్యాఫిల్స్ అనేవి క్యూర్ చేస్తాయి అనమాట అండ్ తర్వాత ఎరక్టాయిల్ డిస్ఫంక్షన్ కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం సో ఇటువంటి సమస్యలను కూడా తగ్గించడానికి ఈ క్యాప్సిల్స్ అనేవి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి అండ్ అలాగే ఇటువంటి సమస్యలు అనేవి ఎవరికైతే కలిగాయో సో వారిలో చూసుకున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో అటువంటి వారికి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడానికి కూడా ఈ క్యాప్ల్స్ అనేవి చాలా చక్కగా హెల్ప్ అవుతూ ఉంటాయి అండ్ దాని ద్వారా ఏంటంటే సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది అనమాట అండ్ తర్వాత ఈ క్యాప్సిల్స్ అనేవి హార్మోన్స్ ని రెగ్యులేట్ చేస్తాయి అండ్ లిబిడోని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి అండ్ ఎడ్జురెన్స్ ని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి అండ్ తర్వాత ఈ క్యాఫిల్స్ అనేవి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తాయి అండ్ అలాగే సెల్ఫ్ ఎస్టీమ్ని కూడా ఇది బూస్ట్ చేస్తూ ఉంటాయి అనమాట క్యాఫిల్స్ అనేవి ఎర్లీ ని కూడా ఇది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది అండ్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ గా ఉంచుతుంది అండ్ అలాగే వైగర్ ఎనర్జీ అండ్ స్ట్రెంత్ అనేది మగవాళ్ళు చూసుకున్నట్లయితే ఇంక్రీస్ చేస్తూ ఉంటుంది అండ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కూడా స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఇస్తుంది సో సింపుల్ గా చెప్పాలి అంటే ఎవరికైతే సెక్స్వల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయో సో వారు ఏంటంటే ఈ క్యాఫిల్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఏంటంటే ఈ క్యాప్సిల్స్ను ను థర్టీ డేస్ వరకు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ క్యాప్సిల్స్ను ను అండ్ ఈ ప్రొడక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ పై ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేశాను అనమాట సో ఆ నెంబర్ కి మీరు కాల్ చేసి ఈ క్యాప్ల్స్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ క్యాప్సిల్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఈ క్యాఫిల్స్ అనేవి ఒక నేచురల్ హెర్బల్ యునాని ప్రొడక్ట్ కనుక సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఉండవం కనుక సో ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఎవరైనా వాడవచ్చు బట్ ఈ ట్యాబ్లెట్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా డాక్టర్ని అయితే మాత్రం కన్సల్ట్ అవడం చాలా మంచిది అండ్ తర్వాత వచ్చేసి క్యాఫిల్స్ ను ఎవరెవరు వాడాలి ఏ విధంగా వాడాలనే విషయం తెలుసుకున్నట్లయితే ఈ క్యాఫిల్స్ అనేవి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే క్యాప్సిల్స్ని తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అంతకంటే తక్కువ వయసు ఉన్నవారు మాత్రం ఈ క్యాప్సిల్స్ని తీసుకోకూడదు సో వారు వచ్చేసి ఏంటంటే ఈ క్యాప్సిల్స్ను ప్రతిరోజు రాత్రి భోజనం అయిన తర్వాత అంటే భోజనం అయ్యి ఒక గంట తర్వాత నీళ్ళతోను కానీ లేదా పాలతో కానీ ఈ క్యాప్ల్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఒక థర్టీ డేస్ వరకు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనం బెటర్ రిజల్ట్ అనేది పొందగలం అండ్ ఈ ప్రోడక్ట్ యొక్క కాంపోజిషన్ తెలుసుకున్నట్లయితే ఇందులో మెయిన్గా వచ్చేసి ముసలి సిహాక్ ముసలి సఫీద్ జుమాన్ అశ్వగంధ్ మిరజ్ సియా కోంచ్ సురంజన్ ఆవలి గోకుర రెహాన్ కలోంజీ అమలాతాష్ సో ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి సో సక్సెల్ ప్రాబ్లమ్స్కు ఛాయాల్సే ఉపయోగపడుతూ ఉంటాయి సో ఒకవేళ మీరు ఈ క్యాపిల్స్ అనేవి పచ్చాజ్ చేయాలనుకుంటే కొంత డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాము సో ఆ లింక్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా ఈ క్యాఫిల్స్ని పర్చాస్ చేయగలరు సో ఈ క్యాపిల్స్ అనేవి తీసుకునే ముందు ఖచ్చితంగా డాక్టర్ని అయితే మాత్రం కాన్సల్ట్ అవ్వడం చాలా మంచిది లేదా ఇక్కడ డిస్ప్లే చేసిన ఈ నెంబర్ కి మీరు ఫోన్ చేసి మీ యొక్క ఏజ్ అండ్ ఈ దోస్ బట్టి మీకు ఈ క్యాఫిల్స్ అనేవి ప్రిస్క్రిప్షన్ చేస్తుంటారు అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ క్యాఫిల్స్ యొక్క ప్రకాశం తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా లివర్ అండ్ కిడ్నీస్ ఎవరికైతే ఉంటుందో వారు ఏంటంటే ఈ క్యాఫిల్స్ తీసుకోకూడదు అలాగే బీపీ అండ్ షుగర్ పేషెంట్స్ కూడా ఈ క్యాఫిల్స్ అనేవి దూరంగా ఉండడం చాలా మంచిది అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిన్నపిల్లలకు ఈ క్యాప్ల్స్ అనేవి దూరంగా ఉంచడం చాలా మంచిది సో ఇది గైస్ టోటల్గా వీడియో అయితే మాత్రం మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ థ్యాంక్ యూ